Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Chiranjeevini Chandrababu ala vaadesukuntara? Megastar Chiranjeevi kosam Chandrababu prayatnistunnara? Ayana sevalanu vinayoginchukovalani bhavistunnara? Kootami susthirataku Chiranjeevini addam pettukovalani chustunnara ante avunane samadhanam vinipistondi. జరుగుతున్న పరిణామాలు అలానే ఉన్నాయి. ఇటీవల వరద బాధితుల సాయం అందించేందుకు సీఎం చంద్రబాబును మెగాస్టార్ చిరంజీవి కలిశారు. చంద్రబాబు ఇంటి బయటకు వచ్చి సాదరంగా ఆహ్వానించారు. తిరిగి వెళ్లేటప్పుడు కూడా చిరంజీవిని అనుసరించి వేడుకోలు పలికారు. ఎంతో సహృద్భావ వాతావరణంలో వారిద్దరి మధ్య చర్చలు కొనసాగాయి. ఎన్నికలలో చిరంజీవి కూటమికి పరోక్షంగా మద్దతు ప్రకటించారు. మెగా కుటుంబం అంతా కూటమి తరఫున పనిచేసింది. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ ఎన్నికలలో మెగా ఫార్ములా పనిచేసింది. సీఎంగా చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి స్వయంగా చిరంజీవి హాజరయ్యారు. అటు ప్రధాని మోదీ సైతం చిరంజీవితో సన్నిహితంగా గడిపారు ఆ కార్యక్రమంలో. ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారానికి హాజరైన చిరంజీవి ఆ తర్వాత చంద్రబాబును కలవడం ఇదే తొలిసారి. ఈ సమావేశంలో ఇద్దరి మధ్య రాష్ట్రానికి సంబంధించిన అంశాలు, వరద సాయం, పవన్ పనితీరు గురించి ప్రస్తావనకు వచ్చినట్లు తెలుస్తోంది. చిరంజీవిని సైతం తమతో కలిసి పనిచేసేందుకు ముందుకు రావాలని చంద్రబాబు ఆహ్వానించినట్లు సమాచారం. ఇందుకోసం కీలక ప్రతిపాదనలు చేసినట్లు తెలుస్తోంది. దీనిపై చిరంజీవి కొంత పునరాలోచనలో పడినట్లు సమాచారం. తెలుగు సినీ రంగంలో మెగాస్టార్గా ఎదిగారు చిరంజీవి. ఇండస్ట్రీలో టాప్ హీరోగా కొనసాగుతున్నారు. మెగా కాంపౌండ్ వాళ్ళ నుంచి చాలామంది హీరోలు ఉన్నారు. అయితే సినిమా రంగంలో రాణించిన చిరంజీవి రాజకీయాల్లో సైతం తన ముద్ర చాటాలని భావించారు. 2009లో ప్రజారాజ్యం పార్టీని స్థాపించారు. తనకున్న అభిమాన గణాన్ని ఓట్లుగా మలుచుకోలేకపోయారు. 2009 ఎన్నికలలో ఉమ్మడి రాష్ట్రంలో పోటీ చేసిన పీఆర్పీ 18 అసెంబ్లీ స్థానాలలో విజయం సాధించింది. అటు తర్వాత ప్రజారాజ్యం పార్టీ కాంగ్రెస్లో విలీనమైంది. చిరంజీవి కేంద్ర మంత్రి అయ్యారు. 2014లో రాష్ట్ర విభజనతో కాంగ్రెస్ పార్టీ ఉనికి కోల్పోయింది. చిరంజీవి సైతం రాజకీయాలకు గుడ్ బై చెప్పి సినిమాలు చేసుకుంటున్నారు. మొన్నటి ఎన్నికలలో మాత్రం జనసేనతో పాటు కూటమికి మద్దతు ప్రకటించారు చిరంజీవి. చిరంజీవి క్రేజ్ అంతా ఇంత కాదు. అందుకే ప్రధాని మోదీ లాంటి వ్యక్తి చిరంజీవి వద్దకు వెళ్లి మరీ తీసుకువచ్చి ఆయనతో పాటు అభివాదం చేయించారంటే చిరంజీవి మ్యానియో అర్థం అవుతుంది. అందుకే చిరంజీవి సేవలను వినియోగించుకోవాలని చంద్రబాబు భావిస్తున్నారు. గతంలో కేంద్ర మంత్రిగా వ్యవహరించిన చిరంజీవి టూరిజం శాఖను నిర్వర్తించారు. ఏపీలో చిత్ర పరిశ్రమ విస్తరణను బలంగా కోరుకుంటున్నారు. ఈ క్రమంలో ఏపీకి బ్రాండ్ అంబాసిడర్గా వ్యవహరించాలని చిరంజీవిని చంద్రబాబు కోరినట్లు సమాచారం. అదే సమయంలో చిరంజీవికి హోదా పరంగా పూర్తి ప్రాధాన్యత ఉండేలా ఆలోచన చేస్తున్నట్లు చర్చ నడుస్తోంది. అయితే ప్రస్తుతం సినిమాలలో బిజీగా ఉన్నారు చిరంజీవి. గతంలో వైసీపీ హయాంలో చిత్ర పరిశ్రమ సమస్యల పరిష్కారం కోసం నాడు సీఎంగా ఉన్న జగన్ను కలిశారు. చిరంజీవికి అన్ని రాజకీయ పార్టీల నేతలతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. అందుకే చిరంజీవి సేవలను వినియోగించుకోవాలని చంద్రబాబు చూస్తున్నారు. అందుకు చిరంజీవి ఒప్పుకుంటారో లేదో చూడాలి.